ఢిల్లీలో నేటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరుగునున్నాయి. ప్రగతి మైదానంలోని కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో ఈ సమావేశాలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 12,000 మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముందుగా బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర అగ్రనేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో 2 రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభమై ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసంతో ముగుస్తాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలవాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించుకుంది. అలాగే ఎన్డీఏ కూటమితో కలిపి 400 లోక్సభ స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇక దీనిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీజేపీ విధానాలు, దేశ హితం, సాధించిన దేశ పురోగతి, సమగ్రాభివృద్ది, ముందున్న సవాలు, లక్ష్యాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఏపీలో పొత్తుల అంశం ఒక కొల్లికొస్తున్న తరుణంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో టీడీపీ చేరికపై పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ, 7 ఎంపీ స్థానాల్లో పోటీకి రాష్ట్ర బీజేపీ నేతలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 20 తర్వాత చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్డీఏలో చేరే ప్రకటన తర్వాతే టీడీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉంది.